आदाब नाजरीन, सैयारा न्यूज टीवी से मैं सैयद अफरोज। आइए आज की अहम खबर पर नजर डालते हैं। सीएम केसीआर ने कहा कि गोदावरी के इलाके में बादल फटने की साजिश हुई है, इस साजिश में बैरूनी ममालिक मुलविस हो सकते हैं। अतः क्लाउड बर्स्ट అనేది ఒక కొత్త పద్ధతి ఏదో వచ్చింది, దీని మీద ఏదో కొన్ని కుట్రలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు, ఎంతవరకు కరెక్ట్ తెలియదు। కొన్ని ఇతర దేశాల వాళ్ళు కావాల్చుకొనే మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బర్స్ట్ చేస్తా ఉన్నారు। గతంలో ఒకసారి కాశ్మీర్ దగ్గర లద్దాఖ్లో లేహలో చేశారు, ఆ తర్వాత ఉత్తరాఖండ్లో చేశారు, ఈ మధ్య గోదావరి పరివాహక ప్రాంతం మీద కూడా చేస్తున్నారని మనకు ఒక గ్లూమీ గ్లూమీగా వచ్చినటువంటి సమాచారం। ఏమైనప్పటికీ వాతావరణంలో సంభవించేటువంటి మార్పుల వల్ల ఇట్లాంటి ఉత్పాతాలు వస్తుంటాయి కాబట్టి ఈ సందర్భాలలో మనం ప్రజల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది। అందులో ఇక్కడ భద్రాచలంలో బూర్గంపాడులో దాదాపుగా 25,000 మంది ప్రజల్ని 7,274 కుటుంబాలని జిల్లా యంత్రాంగం సక్రమంగా అనేక రియాబిలిటేషన్ క్యాంపులకు తరలించారు। ఇందులో అందరూ కూడా పనిచేశారు, నేను అన్ని శాఖల వాళ్ళని అభినందిస్తా ఉన్నా, ఐజీ నాగిరెడ్డి గారిని కోరుతా ఉన్నా, దయచేసి ఇంకో 2-3 డేస్ టోటల్ అయ్యేంత వరకు ఈ కొత్తగూడెం కానీ ఈ పరిసరాలంతా మరి మీరు క్యాంప్ వేసి, నేను ఏటూరు నాగరం వెళ్ళాలి ఇక్కడి నుంచి, ప్రత్యేకంగా కొంతమందిని డిప్యూటీ కూడా చేశాం ఇక్కడికి, లైఫ్ లాస్ లేకుండా ఒక మనిషి కూడా ప్రాణం పోకుండా కాపాడండి, దట్ షుడ్ బి ద ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పాం। భగవంతుని దయ వల్ల నో హ్యూమన్ లాస్ దిస్ టైం, ఎక్కడ కూడా మనకు లైఫ్ లాస్ జరగలేదు। తక్షణం చర్యలు తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కావచ్చు, ఆర్మీని కూడా అడిగాం, వాళ్ళు కూడా వచ్చారు, ఇక్కడ హెలికాప్టర్స్ కూడా రెడీగా పెట్టాం, అందరూ కలిసి కొత్తగూడెం కలెక్టర్ గారు, ఖమ్మం కలెక్టర్ గారు, రెండు జిల్లాల యంత్రాంగం, అన్ని విభాగాల అధికారులు గొప్పగా పనిచేసి మానవ నష్టం జరగకుండా మనుషులు చనిపోకుండా కాపాడారు। నేను మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా, దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి। ఈ తమాషా నుంచి అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా జరుగుతూ ఉన్నటువంటిది, గతంలో పెద్దలు తుమ్మలనాగేశ్వరరావు గారు వారు మంత్రి ఉండే కాలంలో మేము ఒకప్పుడు జోక్స్ చెప్పుకునేది, ఒకప్పుడు చాలా హెవీ ఫ్లడ్ వస్తే 86 అనుకుంటా బహుశా పడవ వేసుకొని ఆ గుడి శిఖరం చుట్టూ తిరగడం జరిగింది నీళ్ళల్లో, అంత హెవీ ఫ్లడ్ వచ్చింది, అట్లా వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది। ఎందుకంటే మారిన పరిస్థితులలో చాలా చోట్ల ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనం ఊహించినటువంటి చరిత్రలో ఎప్పుడు కనివిని ఎరగనటువంటి ఫ్లడ్ ఈసారి కడెం రివర్ లో కడెం ప్రాజెక్ట్ దగ్గర మనం చూస్తాం। बीजेपी के एमपी बंटी संजय ने केसीआर के बयान को इस सदी का बड़ा जोक करार दिया। सीएम केसीआर अपनी हुकूमत की नाकामी को छुपाने के लिए बैरूनी मुमालिक पर गलत इल्जाम आयद कर रहे हैं। इन्होंने केसीआर को मेंटल हॉस्पिटल में इलाज कराने का मशवरा दिया है। तो जैसा कि आपने देखा नाजरीन, क्या हो रहा है देश और दुनिया में, इसी तरह के लेटेस्ट न्यूज देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करिए, लाइक करिए, शेयर करिए और हमें दीजिए इजाजत।